హలో గైస్, దిస్ ఇస్ నిఖిల్ సాంగ్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు ఏ అప్లికేషన్ గురించి అయితే చెప్పను. సో ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ అందరూ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారు కదా. సో అందులో మీరు యూజ్ చేసే ప్రతి మొబైల్లో గూగుల్ అని ఉండేది కదా. సో అందులో మీరు చేసే పెద్ద తప్పు ఏంటంటే, పొరపాటు ఏంటంటే, మీరు మీ డేటా మొత్తాన్ని గూగుల్కి అమ్ముతున్నట్టు లెక్క. సో ఎందుకో ఏంటనేది చెప్తున్నాను. ఏ ఓ సర్లే, మంచి ట్యాంక్ అయితే తీసిచ్చాను, థ్యాంక్ యూ రా, వెళ్ళిపో వెళ్ళిపో, ఇక ఉండద్దు. సో గైస్, మీకైతే నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్బాక్స్ అయితే ఒక ఫోన్ చేస్తాను అన్నాను కదా. సో వచ్చేసింది గైస్ రియల్మీ 8. సో నేనైతే ఖచ్చితంగా అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను. సో మీకైతే అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో అయితే ఏంటంటే మ్యాటర్, ఫస్ట్ వచ్చేసి మీరు మీ మొబైల్ అయితే తీసుకోండి, అండ్ అందులో కొన్ని అప్లికేషన్స్ అయితే డిసేబుల్ చేసుకోండి. ఎందుకంటే మీ ఎనేబుల్ చేసుకొని ఉంటే అప్లికేషన్స్ అనేది ఆటోమేటిక్గా మీ డేటా మొత్తం గూగుల్ కంపెనీకి మీరు ఇస్తున్నట్టే, లైక్ ఫ్రీగా వాళ్ళకి మీ డేటా మొత్తం అమ్మేస్తున్నట్టే. అండ్ రీజన్ చెప్తాను చూడండి. సో మీరు ఇప్పుడు ఓకే గూగుల్ అనేది ఉంటుంది కదా, గూగుల్ అసిస్టెంట్, ఓకే గూగుల్ అన్నప్పటికీ గూగుల్ యాక్టివేట్ అయ్యింది, మీకు కావాల్సింది మీరు అడుగుతారు. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ చూస్తూ ఉంటారు, సో యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటారు, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తారు, అక్కడ సెర్చ్ చేస్తూ ఉంటారు. సో మీరు గూగుల్లో చేసే ప్రతి పని గూగుల్ అనేది సేవ్ చేసుకుంటుంది. సో మీకు నేను ఎలా వాటిని డిసేబుల్ చేయాలి, వాళ్ళకి అమ్మకుండా ఎలా మీ డేటా అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలనేది నేను ఈరోజు వీడియోలో అయితే చెప్తాను గైస్. సో అంతకుముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అప్పుడే కదా నాకు తెలిసేది, అర్థమైందా. సో మీకు నచ్చిన వీడియోస్ని నేను పెట్టాలంటే మీరు లైక్ అయితే చేయాలి. సో చేసినప్పుడు అది మీకు నచ్చుతుందని నాకు అర్థమయ్యి నేను అలాంటి వీడియోస్ చేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ అయితే నేను మైక్ అయితే కొన్నాను కదా, సో అదైతే పెట్టుకొని దాంతోనే యూజ్ చేస్తున్నాను. అండ్ వాయిస్ క్లారిటీ కూడా ఎలా ఉన్నదో చెప్పండి పాత వీడియోస్కి ఈ వీడియోస్కి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నేను వాటి మీద వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంక ఈ సొల్లంతా ఆపేసి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మీరు మొబైల్ అనేది తీసుకోండి. సో గైస్, మీరైతే మీ మొబైల్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అనేది మీరు ఫాలో కండి. సో ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి మీ జీమెయిల్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయండి. సో జీమెయిల్ అయితే దొరికిన తర్వాత మీ జీమెయిల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఇంటర్ఫీరియన్స్ అయితే ఇట్లా ఉంటుంది. సో అక్కడ టాప్లో చూసుకుంటే ఇక్కడ నేను ఎలా పెడతాను చూడండి. సో అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పేరు అయితే ఉంది కదా, ఎస్ అనే లెటర్ అయితే ఉంది కదా. సో అక్కడ మీరు మీ ప్రొఫైల్ ఫోటో ఏమైనా పెట్టుకుంటే ఆ ప్రొఫైల్ ఫోటో అనేది ఉండిద్ది, లేదంటే మీరు ఏదైతే పెట్టుకుంటారో ఆ ప్రొఫైల్ ఫోటో అయితే అక్కడ ఉండిద్ది. ఒకవేళ డిఫాల్ట్గా ఇచ్చింది అయితే డిఫాల్ట్గా ఉండిద్ది. సో అది మ్యాటర్ కాదు. సో ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, సో అదైతే ఓపెన్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా వచ్చింది, చూసినట్టు మీరు చూసారు కదా. సో ఏంటంటే నేను ఫస్ట్ డేటా అనేది ఆన్ చేస్తాను, హోమ్ అనేది, పర్సనల్ ఇన్ఫో అనేది, నెక్స్ట్ డేటా పర్సనలైజేషన్ అనేది ఒకటి ఉంది కదా. సో దాన్ని అయితే మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత అక్కడ మీకైతే కొన్ని ఫీచర్స్ ఇచ్చారు చూసారు కదా, వెబ్ అండ్ యాప్ యాక్టివిటీస్. సో వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అంటే, సో మీరు వెబ్ చేసే అండ్ మీ యాక్టివిటీ ఏదైతే ఉందో అవన్నీ అయితే ఇక్కడ సేవ్ అయ్యి ఉంటాయి. అండ్ లొకేషన్ హిస్టరీ కూడా సేమ్. అండ్ మీ వాయిస్ అండ్ ఆడియో యాక్టివిటీ అనేది మీ గూగుల్ అసిస్టెంట్ ఉంది కదా, సో అది మీరు ఓపెన్ చేసినప్పుడు అదైతే మీ వాయిస్ అనేది రికార్డ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. సో వీడియో అండ్ ఆడియో యాక్టివిటీకి వెళ్ళండి. సో వీడియో అండ్ ఆడియో యాక్టివిటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీకు కొన్ని అప్లికేషన్స్ అయితే చూపించేది చూడండి. సో ఇక్కడ మీకు ఇవన్నీ ఉన్నాయి కదా. సో మేనేజ్ యాక్టివిటీ అని ఉంది కదా, సో అదైతే ఓపెన్ చేయండి. మీరు దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీ మేనేజ్ అంటే ఇప్పుడు దాకా మీరు ఏదైతే కీవర్డ్స్ యూస్ చేశారో అవన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి. సో నేనైతే ఇప్పుడు మీకోసం ఒక కీవర్డ్ అయితే యూస్ చేస్తాను చూడండి, అంటే ఒకటి వీడియో చేసి, ఐ మీన్ నేనైతే మీకోసం ఒకటి చేసి చూపిస్తాను చూడండి గైస్ ఇప్పుడు. సో ఓకే గూగుల్, హలో, హౌ ఆర్ యూ? సో ఇప్పుడు చూసినట్లయితే నేను హౌ ఆర్ యూ అని చెప్పాను. సో ఇప్పుడు మనం జీమెయిల్కి వెళ్ళిపోయి ఒకసారి పేజ్ని అయితే రిఫ్రెష్ చేసి చూద్దాం. సో మనం ఎప్పుడైతే రిఫ్రెష్ చేసామో ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ హలో హౌ ఆర్ యూ అని ఉంది. అండ్ అదే కాకుండా దానికి ముందు 2 సెకండ్స్ 3 సెకండ్స్ కూడా అదైతే సేవ్ చేసుకునేది, అంటే మీరు
అసిస్టెంట్ ని పిలవక ముందు, ఇప్పుడు మళ్ళీ నేను పిలిస్తే మళ్ళీ నా ఫోన్ లో యాక్టివేట్ అయిపోతుంది, సో అందుకని పిలవట్లేదు. అండ్ ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. నేను స్టార్టింగ్ లో సో అన్నది, నెక్స్ట్ అసిస్టెంట్ ని పిలిచింది, రెండు అయితే ప్లే అయినాయి. మీకు మళ్ళీ ఒకసారి నా మైక్ దగ్గర పెట్టి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఓకే గూగుల్ అని చెప్పింది కూడా నేను చూసుకోలేదు ఫోన్, అదంతా చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నేను ఓకే గూగుల్ అని ఫోన్ లో అన్నాను కాబట్టి. హలో, హౌ ఆర్ యు? సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా ప్లే అయింది. సో నేను ఎప్పుడైతే అది మళ్ళీ నేను ప్లే చేశానో అది ఆటోమేటిక్గా మళ్ళీ ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హలో హౌ ఆర్ యూ అని కూడా ప్లే అయింది, అది మీకు వినిపించిందో లేదో ఒకసారి చూడండి. హలో, హౌ ఆర్ యూ? సో అంత లేట్ ఎందుకుందంటే మనమైతే మరి ఓకే గూగుల్ చెప్పిన తర్వాత ఒక సెకండ్ అయితే ఆగాం కదా, సో ఆ టైం అది తీసుకుంది. సో మనం అయితే ఇక్కడ అన్ని మీరు అనుకోవచ్చు ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉందిగా, సో డిలీట్ చేసుకోవచ్చు. సో మీరు డిలీట్ చేసినా అక్కడైతే వాళ్ళకి ఆల్రెడీ డేటా అనేది సెండ్ అయిపోద్ది అండ్ సేవ్ అయిపోద్ది. సో మళ్ళీ మీరు ఎప్పుడైతే మీరు గూగుల్ అనేది ఎప్పుడైతే రికవర్ పెట్టుకుంటారో, సో అవన్నీ వచ్చేస్తాయి, అవి అయితే మనం డిలీట్ చేయలేము. సో అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే, ఇది మన ఇక్కడ వాయిస్ అండ్ ఆడియో యాక్టివిటీ అని ఉంది కదా, సో దాన్ని అయితే డిజేబుల్ చేయండి. సో అలాగే సో పాస్ పర్మిషన్స్ ఇచ్చేయండి, పాస్ చేసేయండి. సో ఆటోమేటిక్గా అదైతే తీసుకుంది, సో పాస్ అయిపోయింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే మీకున్న డివైస్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందని చూసారా. సో యూట్యూబ్ సెర్చ్, మీరు యూట్యూబ్లో ఏదేదైతే సెర్చ్ చేశారో వాటి గురించి కూడా ఇదైతే మొత్తం సేవ్ చేసుకుంటుంది. సో బెటర్ టు స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మీరైతే నాకు తెలిసినంత వరకు నేను ఇచ్చే సజెషన్ అయితే ఇవన్నీ పాస్ చేసుకోండి. సో అప్పుడైతే మీరు మీ డేటాని ఎవరికి ఇచ్చినట్టు కాదు, మీ డేటా మీ దగ్గరే సేవ్ ఉండింది. ఓకే, మాకు ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు, ఒక 2-3 MB ఒక 5 MBలో ఒక యాప్ ఆడే అయ్యా నాకంటే. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఒక యాప్ అయితే తీసుకొస్తాను, ఈ వీడియోలో అయితే చెప్పండి, మీకు మాట ఇచ్చాను కదా. అండ్ మళ్ళీ మీకు ఒక విషయం చెప్తున్నాను, ఈ మంత్ ఎండింగ్ లోపల నేనైతే రియల్మీ ఎక్స్ అండ్ ఇంకొక ఏదో ఒక ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ అయితే చేస్తాను, రెండు వీడియోస్, రెండు ప్రోడక్ట్స్. సో ఖచ్చితంగా చేస్తాను. అండ్ నా వీడియోస్ అండ్ అన్బాక్సింగ్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తేనే అయ్యి. సో సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు, ఆ గంట కొడితే మీకు ఎంపడనే నేను వీడియో పెట్టినప్పుడే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరైతే చూడొచ్చు గైస్, కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నేను తెలుసుకుంటాను అండ్ ప్రతి ఒక్కల కామెంట్కి అయితే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.